షాద్ నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గ సీమావారి సుకేతన. మూసీ నదిపై ఉన్న రెండు బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. గతేడాది వరదలకు దెబ్బతిన్న చదర్ఘాట్ ముసరాంబాగ్ బ్రిడ్జిపై ప్రయాణించాలంటేనే భయమేస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఇక ముసరాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదలైన పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముసరాంబాగ్ బ్రిడ్జ్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిసారి వర్షాలకు ముసరాంబాగ్ బ్రిడ్జ్తో పాటు ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కూడా మునగడము, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడడం అనేది మనం ప్రతి ఏడాది చూస్తూ ఉంటాము. సో మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిసారి కూడా ఈ రెండు బ్రిడ్జ్లు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇంత ఎండాకాలంలో కూడా వాటర్ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి దాదాపు ఈ బ్రిడ్జ్ని తాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో అక్కడ చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. సో ఇటు ముసరాంబాగ్ కానివ్వండి, ఇటు చాదర్ఘాట్ రెండు బ్రిడ్జ్లు కూడా గత ఏడాది కురిసినటువంటి వరదలకు మాత్రం వర్షాలకు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. సో అప్పుడు 6 నెలల్లో ఈ బ్రిడ్జ్లను కంప్లీట్ చేస్తామని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా దాదాపు ఈ బ్రిడ్జ్ కోసమే 65 కోట్ల నిధులు కూడా కేటాయించామని కూడా అప్పుడు మంత్రులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. బట్ దాదాపు 7 ఏడాది అవుతున్నా కూడా ఈ బ్రిడ్జ్ సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు కాదు కదా, అసలు కనీసము ఎలాంటి పనుల్లో పురోగతి లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఈ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫుట్పాత్ కానివ్వండి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి రైలింగ్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కింద పిల్లర్లు కూడా చాలా బలహీనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత వర్షాకాలంలో కూడా ఇక్కడికి రాగానే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఫ్లోటింగ్ కూడా, మూసీకి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ వరద తీవ్రత కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిసారి వరదలకు, మూసీ వరదలకు ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ కానివ్వండి, చాదర్ఘాట్ బ్రిడ్జ్ ప్రతిసారి మునగడము, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి కూడా అదే పరిస్థితి జరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పూర్తిగా మూసీ తీవ్రతకు ప్రతిసారి మునగడంతో ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి, ఇటు అంబర్పేట్ చేయనంబర్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాస్తవానికి మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే ఆ పైప్ లైన్ మనకు కనిపిస్తుంది, ఆ పైప్ లైన్ ఎత్తులో బ్రిడ్జ్ ఉండాలి. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ బ్రిడ్జ్ ఎంత కిందకుందనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి అంత ఎత్తులో బ్రిడ్జ్ని నిర్మించవలసి ఉంది. ఆ స్థాయిలోనే కూడా కొత్త బ్రిడ్జ్ని నిర్మించడానికి కొంత ప్రతిపాదనలు చేసుకున్నప్పటికీ కూడా అది ఎలాంటి కార్యరూపం దాల్చకపోవడంతో ఈసారి కూడా ఈ వరదలకు ముసరాంబాగ్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వరదలకు ఈ బ్రిడ్జ్ మునగడము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది కాలనీలు మునగడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సమస్య వచ్చినప్పుడే ఇటు బల్యా అధికారులు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, కానీ మిగిలిన రోజుల్లో తమరు ఎవరు పట్టించుకోరని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ మాత్రం ఈసారి చాలా ప్రమాదకరంగా మారింది. భారీ వరదలు వస్తే మాత్రం ఈసారి బ్రిడ్జ్ పూర్తిగా కుంగిపోయేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైలింగ్ దెబ్బతింది, కింద ఉన్నటువంటి పిల్లర్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు ఈ మధ్యలో ఉన్నటువంటి ఫుట్పాత్ కానివ్వండి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పైప్ లైన్స్ కానివ్వండి పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఏ క్షణాన కుప్పకూలుతుందో ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితి తెలుగుంది. ఈసారి మాత్రం మూసి మరోసారి ఉగ్రరూపం దాలిస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ పూర్తిగా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రమాదకరంగా మారినటువంటి బ్రిడ్జ్ మీద ఇటు వాహనదారులు ప్రతిరోజు కూడా ప్రమాద పంచున ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇక్కడైనా జిహెచ్ఎంసీ అధికారులు ఈ బ్రిడ్జ్కి మరమ్మత్తు పనులు చేపట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాని ఎమ్మెన్ ఆంధ్రజ్యోతి, ముసరాంబాగ్ బ్రిడ్జ్ నుంచి.